లేదని చూచేవి క్షణం, తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం, అణువునణువున వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా. సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం. సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం. ఆర్ష సూఫీ వేదాంత సారం, ఆర్ష సూఫీ వేదాంత సారం. విన్నా కన్నా కరమునందున అమలకం, బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. శ్రీ సద్గురువ్యో నమః. అందరికి నమస్కారం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం షష్ఠ పీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలీసా గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, శతావధాని. ఈ మానవ జీవన ప్రయాణం ఆధ్యాత్మిక మార్గదర్శకంలో ప్రయాణించి జన్మ సార్థకతకు దోహదపడే ఎన్నో తాత్విక జ్ఞాన గ్రంథాలు అందించారు. అందులో ఒక ఉత్కృష్టమైన గ్రంథం సూఫీ వేదాంత దర్శనం. ఈ గ్రంథం ద్వారా అనేక అంశాలలో ఆ ఈశ్వర సాహిత్యం పొందడానికి మార్గాలను చూపారు. ఈ గ్రంథంలోని లక్ష్యం అనే శీర్షికలో రాసిన ఒక పద్యాన్ని విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సముపాసితం భైన నీశ్వర తేజము భూమి నిండికై చేసి ప్రశంసా పాత్రముగా చేరుచున్నది స్వర్గ మందిర వాసముదాక నా వెలుగు వాసనలెల్ల వెలార్చి జీవితాభాసమునందు నేననడు భావము చిద్దము చేయుమెంతయు. ఒక్కసారి ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం. సాధన ద్వారా ఉపాసింపబడేదైన ఈ ఈశ్వర తేజస్సు భూమి అంతటా నిండి అలంకరించి స్వర్గమందిర నివాసం వరకు ప్రశంసయోగ్యముగా యాపించి అంతటా ప్రకాశిస్తూ ఉంది. నువ్వు నీ విషయవాసనలన్నింటినీ తిరుగుచుప్పజేసుకుని భ్రాంతి స్వరూపమైన ఈ జీవితంలో నేననే తేజస్వరూప భావాన్ని ఎంతగానో సిద్ధింపజేసుకో, అంటే శాశ్వత తత్వాన్ని పొందుము అని దీని భావం. ఈ పద్యాన్ని మరింత వివరించుకుందాం. ఈ సముపాసితంభైన ఈశ్వర తేజము భూమి నిండి కైజేసి ప్రశంసా పాత్రముగా చేరుచున్నది, స్వర్గ మందిరావాసము దాకా నా వెలుగు అంటున్నారు. అంటే మానవ జీవిత లక్ష్యం ఏమిటి,
అని మనం నిగూఢంగా ఆలోచిస్తే మనకు బాధపడేది ఈ జన్మ సార్థకత. జన్మ సార్థకత అంటే భగవంతుడు ప్రసాదించిన ఈ మానవ జన్మ ద్వారా నేననే మాటకు అర్థం తెలుసుకుని ఆ నేను అనే స్వరూపము ఈ సృష్టి యావస్తు జీవరూపములో శక్తిగా ప్రకటింపబడి ఆ శక్తి అంతటా అన్నిటా ఉంది అని విశ్వాసం. ఆ శక్తే అంతటా అన్నిటా ఉంది అని విశ్వాసం. ఆ శక్తే తనలోనూ ఉండి తనను నడిపిస్తుంది అనే గాఢమైన నమ్మకం. మన భౌతికవాదంలో స్ఫురణకు వచ్చే నేను అనేది యథార్థమైన నేను కాదని, అసలైన నేను యొక్క నిర్వచనం మనలో ఆత్మ తేజస్సు రూపంలో ఉన్న శక్తి స్వరూపము అని నిర్ధారణకు వచ్చి ఈ జీవితాన్ని పవిత్రంగా దేహాన్ని ఒక దేవాలయంగా భావించి మనుగడ సాగించి ముముక్షత్వాన్ని పొందడం. అందుకు మనకు ఉన్న ఏకైక మార్గం సాధన. ఈ సాధన ద్వారా ఆత్మ సాక్షాత్కారము పొంది నేను అంటే ఆత్మ చైతన్య స్వరూపము తప్ప పైన కనపడుతున్న ఈ నశించిపోయే శరీర రూపము కాదని గ్రహించడం. ఈ సాధనలో మనం పొందే స్థితులు, ఆయా అనుభూతులు మనకు ఆ యస్వాత్మ పట్ల ఒక్క చెప్పలేని తన్మయత్వంతో కూడిన ప్రేమభావన కలిగిస్తుంది. అదే ఇక్కడ ప్రశంసయోగ్యంగా మన అర్హతగా చూపుతున్నది. అది ఏం చేస్తుంది అంటే ఒక్క గొప్ప ఎలుగుగా యాపించి మనకు మార్గం చూపి ఒక స్వాదనముగా మారి మనల్ని ఆ స్వర్గమందిరం దాకా చేరుస్తుంది అంటున్నారు. ఇది ఎలా అనుభవం అవుతుంది అంటే మనం ఎంతో ఇష్టపడి అందంగా ఆకర్షణీయంగా సౌకర్యవంతముగా నిర్మించుకున్న ఇంటిలోనికి మనం ప్రవేశించడానికి ఒక తాళం సేవ ద్వారా ఆ తలుపులు తెరసి ప్రవేశించగలమో, ఆ విధముగా మనం చేసే సాధన ఏదైతే ఉందో అది స్వర్గప్రవేశం అనే గొప్ప స్థానానికి మనల్ని చేర్చే యోగ్యతాపత్రం అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఏమంటున్నారు అంటే వాసన నెల వెలార్చి జీవితాభాసమునందు నేనెనడు భావం సిద్ధము చేయమెంత అంటున్నారు. ఇక్కడ వాసనలంటే పూర్వవాసనలు, పూర్వకర్మ భావనలు. అవి తొలగితే గాని మనం సాధనలో పరిపక్వత చెందాలన్నా, భగవంతుని పట్ల ప్రేమభావం మనకు కలగాలన్నా, మన మీద ఆ భగవంతునికి కలగాలన్నా మనం అవన్నీ వదులుకోవాలి. అలా వదులుకుంటేనే ఆ ఉత్కృష్టమైన స్థానాన్ని పొందగలం. దీనిని రమణ మహర్షులు వారు చెప్పిన చిన్న ఉపమానంతో పోల్చుకుందాం. మనం ఒక వస్త్రంలో కొన్ని ఎండు చేపలు మూటగట్టి చాలా రోజులు ఉంచిన తర్వాత వాటిని తీసివేసి ఆ వస్త్రాన్ని ఉతికినా కానీ ఆ వస్త్రము నుండి ఇంకా ఆ వాసన వస్తూనే ఉంటుంది. ఆ వస్త్రాన్ని అలా చాలా రోజులు ఉతికిన తర్వాత ఎప్పటికో ఆ వాసన తొలగిపోవటం జరుగుతుంది. మరి 84 లక్షల జడజన్మల చాలన అనంతరం వచ్చిన ఈ మానవ జన్మలో వాసనలు తొలగాలంటే మనం ఎంత గాఢమైన సాధన, తపస్సు, కృషి చేయాలో ఆలోచన చేయండి. అలా నిరంతర కృషి చేసి ఆ వాసనలు తొలగింపజేసుకుని మనలో నిండి ఉన్న ఆ చైతన్య స్వరూపము నేనే విషయంగా నిగూఢంగా దాగి ఉన్నదని గ్రహించి ఆ నేను అనే స్థితిని అహం బ్రహ్మస్మి అనే విషయాన్ని గ్రహించగలమని అంటున్నారు. అది కేవలం మాటల రూపంగా కాకుండా నిత్య సాధన ద్వారా ఆ స్థితికి చేరుకునే అవకాశం ఉన్నది. మరి ఈ పద్యం ద్వారా మనం ఏం గ్రహించాము అంటే మానవ జీవిత లక్ష్యములో నేను అనే బ్రహ్మతత్వాన్ని పొందాలి అంటే అందుకు ఉన్న ఒకే మార్గం ధ్యానం. అదే సాధన. ఆ సాధనే మనం యథార్థమైన నేను అనే పరమోన్నత స్థితికి చేర్చి శాశ్వతావసరాన్ని పొందడానికి మనకు లభించే యోగ్యతాపాత్రం. స్వర్గపు తాళం శివని ఆ యోగ్యతాపాత్రం సాధించడానికి పూర్వవాసనలన్నీ త్యజించి త్యాగిగా మారి నేను అనే స్థితి గ్రహించి పొందడం ఈ జన్మ సార్థకత. అదే లక్ష్యమని తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో. శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఈశ్వర ఏకత్వాన్ని ప్రబోధిస్తూ
తత్వజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా ప్రసాదించే మహోన్నతమైన పీఠం. ఈ పీఠ పీఠాధిపతులు తాము అనుభవంలో దర్శించి తరించిన సాధనా మార్గాన్ని కాలానుగుణంగా తెలియజేసి శిష్యులను సాధకులుగా జ్ఞానమార్గంలో నడిపించే మహనీయ మూర్తులు. ఈ పీఠ షష్ఠపీఠాధిపతులైన కవిశేఖర్ డాక్టర్ ఉమ్రాలీషా గారు రచించినటువంటి మహత్తరమైన గ్రంథం సూఫీ వేదాంత దర్శము. ఈ గ్రంథంలో జడత్వాన్ని తొలగించుకొని ఈశ్వరత్వాన్ని తెలుసుకునే అనేక సాధనలు చెప్పబడ్డాయి. అటువంటి ఒక గొప్ప సాధనను తెలిపే పద్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాణము వంచి ఇంద్రియ పరంపరలందిగజార్చి పూజలో మేను కుదిర్చి దీక్షను నిమీలతలోచనుడై సమాధి విజ్ఞానము గన్న యోగి తనకన్నా మహత్తరమైన దేనియున్గానడు తన్నెగాంచినము కాంచనమైన తెరంగు పూర్ణుడై. శ్వాసను వశపరుచుకుని ఇంద్రియాలు వాటంతటవే ప్రవృత్తులను కోల్పోయేటట్లు చేసి పూజలో శరీరాన్ని స్థిరంగా ఉంచి దీక్షను అంతర్ముఖుడై సమాధి స్థితిలో విజ్ఞానాన్ని పొందిన యోగి తనను తాను దర్శించుకుని ఇనుము బంగారమైన విధంగా పరిపూర్ణుడై తనకన్నా మహత్తరమైన దాన్ని దేన్నీ చూడడు. అంటే అంతా తానే అయి అంతటా తననే దర్శిస్తాడని దీని భావం. ఈ పద్యాన్ని మరింత వివరించుకుందాం. ప్రాణము వంచి ఇంద్రియ పరంపరలందిగజార్చి పూజలో మేను కుదిర్చి దీక్షను నిమీలతలోచనుడై అంటున్నారు. ఈ సాధనలో ఏం చెప్తున్నారంటే ముందుగా శ్వాసను నియంత్రించుకోమని చెప్తున్నారు. ప్రాణము వంచి అంటే మన యొక్క శ్వాసను నియంత్రణలో ఉంచుకోవటం అనే అర్థం. శ్వాసను నియంత్రణలో ఉంచుకోవటం ఏంటి అని మనకు సందేహం రావచ్చు. భౌతిక శ్వాస అభౌతిక శ్వాస అని శ్వాస రెండు విధాలుగా ఉంది. ఈ సాధన అభౌతిక శ్వాసతో చేసేది అని చెప్పుకోవచ్చు. అభౌతిక శ్వాసను మనం దృశ్య రూపంలో మన యొక్క సూక్ష్మ శరీరం ద్వారా మనం మాట్లాడటానికి కారణమైన శ్వాసగా గ్రహించవచ్చు. అటువంటి అభౌతిక శ్వాసను మన సాధనా మార్గంలో గ్రహించుకుని ఇంద్రియ పరంపరలను దిగజార్చి అంటున్నారు. మన ఇంద్రియాల ద్వారా భౌతిక ప్రకంపనలు మనస్సుకు చేరి మనలో సంతోషాన్ని కానీ దుఃఖాన్ని కానీ బాధని కానీ అలజడి కానీ సృష్టిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నంత వరకు కూడా మన దృష్టి ఎక్కడ ఉండిపోతుంది అంటే లౌకిక విషయాలకే పరిమితం అయిపోతుంది. ఇంద్రియాలన్నింటినీ నియంత్రిస్తుంది మనస్సు. అందుచేత మనస్సుకు మనం ఒక మంచి శిక్షణ ఇవ్వాలి. మనస్సుకు జ్ఞానాన్ని నేర్పినప్పుడు వివేకం కలుగుతుంది. తద్వారా మనస్సుని లౌకిక విషయాల వాంఛల వైపు పోనివ్వకుండా నియంత్రించుకోగలుగుతాం. అప్పుడు ఇంద్రియాలు వాటంతటవే మన అధీనంలో ఉండిపోతాయి. అప్పుడు పూజలో మేను కుదిర్చి అన్నారు. మన యొక్క ప్రార్థనా స్థితిలో మనస్సును లగ్నం చేసి కూర్చోగలుగుతాం. మేను కుదిర్చి అని చెప్పడంలో ఉద్దేశం స్థిరమైన సుఖవంతమైన ఆసన స్థితి శరీరానికి కుదిరినప్పుడు మనసు ఏకాగ్రంగా మారే అవకాశం ఉంటుంది. ఆ విధంగా స్థిరంగా పూజలో ఉండగలిగి దీక్షను నిమీలతలోచనుడై అన్నారు. ప్రార్థన సమయంలో మనం చేసేటువంటి సాధన పరిపూర్ణమైన భక్తి విశ్వాసము లక్ష్యం జ్ఞానాలతో కూడినటువంటిది అయినప్పుడు అది గొప్ప దీక్షగా మారి ఒక తపస్సు రూపంగా అది పరిణామం చెందుతుంది. ఆ విధమైన దీక్షతో ఏం సాధించవచ్చు అంటే మన యొక్క బాహ్య దృష్టిని మనం విడిచిపెట్టి అంతర్దృష్టిని పొందగలగడం. అప్పటి నుంచి మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మొదలవుతుంది. అంతర్దృష్టి అంటే మన లోపలకు మనం చూసుకోవటం. మనలోనే గొప్ప శక్తి దాగి ఉండి దానివైపు మన దృష్టిని నిలిపి ఉంచగలగటం. ఆ విధంగా సాధన చేసిన వారు సమాధి విజ్ఞానము గన్నయోగి తనకన్నా మహత్తరమైన దేనియున్ గానడు తన్ని గాంచి ఇనుము కాంచనమైన తెరంగు పూర్ణుడై అంటున్నారు. అలా ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైనప్పుడు మన అంతర్దృష్టితో మన తేజస్సును తెలుసుకోవాలి అన్నప్పుడు సాధనాశక్తితో నియంత్రించబడి ఉన్న మనస్సులో పవిత్రత చేకూరి సమాధి స్థితి కలుగుతుంది. తరువాత ఆ సమాధి స్థితిలో ఆత్మతేజస్సును దర్శించగలిగే అవకాశం ఆ సాధకుడికి కలుగుతుంది. అందుకే సమాధి విజ్ఞానము అన్నారు. ఆ తత్వాన్ని తెలుసుకోవడమే జ్ఞానము అని చెప్పబడింది. ఆ ఆత్మతత్వాన్ని స్వయంగా తన యొక్క అనుభవంలో దర్శించడమే విజ్ఞానము. అది ఎప్పుడు కలుగుతుంది అంటే సమాధి స్థితి కలిగినప్పుడు. అటువంటి విధానంలో సమాధి స్థితి కలిగి ఆత్మవిజ్ఞానాన్ని పొందిన సాధకుడు యోగిగా పరిణామం పొందుతాడు. యోగి అన్నప్పుడు తన యొక్క ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని రెండింటినీ సంయోగం చేసుకుని ఏకత్వ స్థితిని అనుభవంలో పొందినవాడు.
అలాంటి స్థితికి చేరుకున్నప్పుడు తనకన్నా గొప్పగా దేన్ని కూడా చూడడు అంటున్నారు. ఎందుకంటే తానే అంతటా నిండిపోయి ఉన్న స్థితిని యోగి దర్శిస్తాడు కాబట్టి. తనకన్నా గొప్పదిగా ఏదీ ఉండదు అన్నారు. ఇనుము కాంచనమైన తెరంగు పూర్ణుడై అన్నారు. అప్పటి వరకు ఇనుము ఉన్నటువంటిది బంగారంగా మారిపోయినప్పుడు దాని యొక్క విలువ, ప్రకాశం అన్నీ కూడా పెరిగిపోతాయి. అలాగే అప్పటి వరకు భ్రాంతితత్వంతో జడత్వంతో ఉన్నటువంటి వ్యక్తి ఈశ్వరత్వం వైపు పయనించి జ్ఞానాన్ని పొంది యోగిగా పరిణమించినప్పుడు పరిపూర్ణత్వాన్ని తన యొక్క మానవ జన్మకు చేకూర్చుకున్నటువంటి వాడు అవుతాడు. అప్పుడు తన జన్మ యొక్క సార్థకతను పొందగలుగుతాడు. పొంది అంతటా తనను తాను దర్శించుకుంటాడు. కాబట్టి తనను మించినటువంటిది ఏదీ లేదు, నేను అనేటువంటి ఆత్మతేజస్సే అంతటా ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించి తేజస్వరూపే ఆనందంతో విహరిస్తాడు. ఈ పద్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటాం అంటే, సాధన ద్వారా ఇంద్రియాలను వాటంతటవే నియంత్రించబడేలా చేసుకుని మనస్సు పవిత్రమైన విధానంలో, ప్రార్థనలో పరిపూర్ణమైన నిష్టతో దీక్షని పొందడం ద్వారా ఆ సాధన తపస్సుగా మారి సమాధి స్థితిలో ఆత్మతేజస్సును దర్శించి అంతటా తానే నిండిన విశ్వరూప స్థితిని సాధకుడు పొందవచ్చు. అదే పరిపూర్ణత్వం, జన్మ సార్థకత. దాని గురించి మనమంతా కూడా ప్రయత్నించి భగవంతుని కృపకు పాత్రులవుదాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈనాటి ఈ కార్యక్రమానికి సహాయ సహకారములు అందజేసినటువంటి వారు శ్రీ వనపర్తి సత్యనారాయణ గారు, శ్రీమతి రాధికా దంపతులు, కుమార్తెలు హిమబిందు గారు, శ్రీ తులసి గారు, డాక్టర్ కృష్ణజ గారు రాజమండ్రి నుండి. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి దివ్య ఆశీస్సులు సదా లభించుగాక. ప్రజ్ఞానం.